టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో ఎలా ఉంది ఏంటి అనేసి నాకు కామెంట్స్ చేసారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. ఈరోజు అయితే నేను పిజ్జా చేయబోతున్నాను. ఆ ప్రాసెస్ ఏంటి, ఈజీగా మనం ఓవెన్ లేకుండా గ్యాస్ మీద ఎలా చేసుకోవాలి ఏంటి, సింపుల్ టిప్స్ అయితే నేను చెప్తాను. అలాగే మనం సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను, అలాగే చూపిస్తాను. వాచ్ చేయండి, అలాగే ఈ ఛానల్ మీకు నచ్చితే కనుక, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అలాగే పాత వాళ్ళు అయితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇక్కడ 1/2 కప్ నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ బాగా వేడిగా ఉన్నా పర్వాలేదు. ఇలాగ మనము 1/2 కప్ అయితే ఇలాగ వాటర్ వేసుకున్నాక ఇక్కడ 1 స్పూను షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ కరిగేంత వరకు ఈ నీళ్ళు అనేవి మనకి వేడిగా ఉన్నా పర్వాలేదు. ఆ షుగర్ కరిగిన తర్వాత మనకి గోరువెచ్చగా అయితే ఉండాలి ఈ నీళ్ళు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఈస్ట్ తీసుకుంటున్నాను, సాఫ్రాన్ అంటారు కదా అదనమాట. ఇది అయితే నేను ఇక్కడ సేమ్ షుగర్ వేసిన స్పూన్తోటే 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నీళ్ళైతే మనకి వేడి నీళ్ళు అయితే గోరువెచ్చగా ఉండాలన్నమాట. బాగా వేడిగా ఉంటే కనుక పిండి అనేది పొంగదు. మనం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని 1-10 నిమిషాలు వదిలేస్తే చూసారా పైన అంతా కూడా నుగురు నుగురుగా వచ్చింది కదా, ఈ విధంగా అయితే మనకి రావాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఇది పొంగినట్లు అనమాట. తర్వాత దీంట్లోకి 1 కప్పున్నర పిండి, మైదా పిండి అయితే వేసుకోవాలి. 1 కప్పున్నర వేస్తే ఏంటంటే మనకి 2 పిజ్జాలు అయితే వస్తాయి. అలాగే 1 పించ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి గరిటతోటి ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇదంతా కూడా చేతితోటి మంచిగా మనము ప్రెస్ చేసుకుని ఒత్తుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కలపడంలో కూడా మనకి పిజ్జా అనేది మంచిగా పొంగుతుంది అన్నమాట. చూసారా ఈ విధంగా మనము మంచి ఇలా ప్రెస్ చేస్తూ మనము పిండి అనేది మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి దో అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది పైన అంతా కూడా డ్రై అయిపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ తీసుకుని ఇలాగ పైన అంతా కూడా రాసేసి 1 ప్లేట్ అయితే మూత పెట్టేసి మనము దీన్ని 1/2 అవర్ పాటు పక్కన ఉంచేయాలి. ఇప్పుడు పిండి కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది 1/2 అవర్ టైం పడుతుంది. మనం అంతలోపు సాస్ అయితే రెడీ చేసుకుందాం, పిజ్జా సాసు. ఇలా నేను 1-2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 పెద్ద ఆనియన్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకుని దీన్ని ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు. తర్వాత 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వేసుకుని ఇలాగ కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి అయితే నేను వేస్తున్నాను కెచ్చప్, టమాటో కెచ్చప్ ఉంటుంది కదా, అది 1/2 కప్ అనమాట, అంటే 1/2 కప్పు కెచ్చప్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మనము కలుపుకోవాలన్నమాట. ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత 1-2 మినిట్స్ పాటు దీన్ని మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లోకైతే నేను దీంట్లోకి ఇలాగ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవైతే నా దగ్గర బాటిల్ ఉంది, దాంట్లో కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత మిక్స్డ్ హెర్బ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇలాగ కొంచెం స్ప్రెడ్. తర్వాత దీంట్లోకి మనము కొంచెం 1 వెనిగర్ బాటిల్ మూత ఉంటుంది కదా, ఆ మూతడు అయితే కొంచెం వేసుకోవాలి వెనిగర్ అనేది. ఈ వెనిగర్ కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 స్పూన్ వచ్చేసి షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల ఏంటంటే మనం వేసుకున్న అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట, అందుకనేసి ఈ షుగర్ని అయితే మనం వేసుకోవాలి. ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత 1-2 మినిట్స్ పాటు మనం గ్యాస్ మీద ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నట్లయితే కనుక చూసారు కదా ఈ టెక్చర్లో అయితే మనకి ఈ సాస్ అయితే ఉండాలి. ఒకవేళ మార్కెట్లో దొరికినా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలాగ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లోనే నేను సాస్ ప్రిపేర్ చేశాను, మనకు సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము చూసారు కదా ఎలా పొంగిందో మనకి పిండి అనేది, ఈ విధంగా అయితే మనకి పొంగుతుంది అన్నమాట. రెస్ట్ ఇస్తే కనుక ఈ విధంగా పొంగుతుంది. ఇప్పుడు నేను దీన్ని 2 పార్ట్స్గా అయితే చేసుకుంటున్నాను. చూసారా ఇలాగ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత ఎట్లాంటి బబుల్స్ అనేవి లేకుండా ఇలాగ మంచిగా అయితే కవర్ చేసుకుని ఒక్కసారి ఇలాగ బౌల్ లాగా చేసేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇలాగ పిండిని మనం ఇలాగ స్ప్రెడ్ చేసుకుని తర్వాత మనము ఇలాగ చేతితో అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ అయితే చపాతీ కర్రతో కాకుండా
ఇలాగా చేతితోటి మనము కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత అప్పుడు చపాతీ కర్రతోటి లైట్గా మనం బాగా ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా ఇలాగా ఇలా ప్రెస్ చేసుకుని చేసుకోవాలి. చూసారా ఇలాగ రౌండ్గా అయితే మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి మనము ఇలాగ ఒత్తుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలాగ మనం సైడ్స్ ఇలా ఒత్తుకుంటే కనుక మనము సాస్ వేస్తాం కదా, అది మనము బేక్ చేసినప్పుడు ఏంటంటే ఆ సాస్ అనేది బయటికి రాకుండా మంచిగా అయితే ఉంటుందన్నమాట. అందుకనేసి ఇలా చేసుకోవాలి. తర్వాత ఇలాగ ఒక ఫోక్ స్పూన్ తీసుకుని మనం ఇలాగ హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలాగ హోల్స్ పెట్టుకుంటే కనుక ఏంటంటే ఆ సాస్ అనేది మనకి మనం చేసిన చపాతీ పిజ్జాకి కింద దాకా వెళ్తుందన్నమాట సాస్ ఫ్లేవరు. అందుకనేసి ఇలా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చేసుకోవాలనుకుంటే గిన్నెకి ఇలాగ ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె అయితే తీసుకొని ఆయిల్ రాసుకుని తర్వాత ఇలా చేసుకున్న పిజ్జాని నేను దీంట్లో వేసేసుకున్నాను. వేసుకుని ఇది ఈవెన్గా మంచిగా సెట్ చేసేసిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ అయితే దీని మీద వేసేసుకుని మంచిగా ఈవెన్గా మొత్తం పిజ్జాగా అంతా అవ్వేలాగా ఒక 3 స్పూన్స్ అయితే నేను వేసాను. 3 స్పూన్స్ వేసుకుని ఇలా చేస్తున్నాను. నేను 2 టైప్స్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి ఒక దాంట్లో అయితే చీజ్ ఎక్కువ వేసుకుని చేసుకున్నాను, అలాగే ఇంకొక దాంట్లో అయితే ఇలాగ సాస్ వేసి ఎక్కువ చేసుకున్నాను అనమాట. తర్వాత దీంట్లోకి వెజిటేబుల్స్ అయితే నేను ఆనియన్సు అలాగే క్యాప్సికము అలాగే టమాటో తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా డెకరేట్ చేసేసుకుని మంచిగా ఇలా అయితే డెకరేట్ చేసుకున్న తర్వాత దీనిపైన తర్వాత చీజ్ వేసుకోవాలి. ఇక్కడ నేను చీజ్ బ్లాక్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకున్నాను. ఇక్కడ మాకు సూపర్ మార్కెట్లో అవి దొరికినాయి అనమాట. మోజరెల్లా చీజ్ కనుక మీకు దొరికితే కనుక సూపర్ మార్కెట్లో ఉంటాయి కనుక అవి తెచ్చుకోండి. అవి అయితే ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్గా మోజరెల్లా అయితే. ఇక్కడైతే నేను అమూల్ చీజ్ తెచ్చాను. అదైతే ఇలాగా మనము ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే కనుక అది కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇందాక నేను సాస్లో వేసాను కదా, అవి కూడా కొంచెం ఇలాగ స్ప్రెడ్ చేసేసుకున్నాను. చేసుకుని ఇలాగ ఒక పాన్ పెట్టుకుని అది ఒక 10 మినిట్స్ ఇలాగ హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పిజ్జాని అయితే దాంట్లో పెట్టేయాలి. పెట్టేసి ఒక మూత పెట్టేసి మనము ఒక 35 మినిట్స్ నుంచి 40 మినిట్స్ దాకా దీన్ని బేక్ చేస్తే కనుక మనకి పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే మనము సిమ్లో పెట్టుకుని గ్యాస్ కుక్ చేసుకోవాలి, హైలో అయితే అస్సలు పెట్టకండి. చూసారా కింద కూడా మంచిగా మనకి కుక్ అయిపోయింది, అలాగే సైడ్స్ కూడా మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు పిజ్జా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇట్లా నేను ఒకదాని తర్వాత ఒకటి 2 పిజ్జాలు అయితే పెట్టేశాను. ఇదైతే చీజ్ ఎక్కువ వేసి చేశానని చెప్పాను కదా ఒకటి, ఆ పిజ్జా అయితే ఇదన్నమాట. చూసారా ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత మనము టమాటో సాస్తో సర్వ్ చేసుకుని తినేసినట్లయితే కనుక మనకి ఇంట్లోనే హోటల్ స్టైల్ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా మన పిజ్జా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే కూడా టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉంది ఏంటి అనేసి. ప్రాసెస్ అంతా చూసారు కదా, ఆ ప్రాసెస్ని బట్టి అంటే మీరు సేమ్ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే మీకు 2 పిజ్జాలు అయితే వస్తాయి. నేను చూపించాను కదా మీకు, ఆ క్వాంటిటీలో కనుక చేస్తే కనుక 2 పిజ్జాలు అయితే మీకు వస్తాయి. ఇలాగా చూసారా ఈ టైప్ అన్నమాట. ఇందులో నేను చీజ్ అయితే ఎక్కువ వేసుకున్నాను దీంట్లో, అలాగే ఇందులో కొంచెం తక్కువ వేసాను అనమాట, అలాగే సాస్ ఎక్కువ వేసాను. ఇలా 2 టైప్స్లో అయితే చేసుకున్నాను. నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే మీకు ఇలాగా 2 పిజ్జాలు అయితే వస్తాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా ఎలా ఉందో నేను చెప్తాను. ఇప్పుడు చూసారు కదా ఇది ఇలాగే కట్ చేశాను, ఆల్రెడీ నేను చూపించాను కదా వీడియోలో, టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో ఎలా ఉంది ఏంటి అనేసి నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.